ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేసిన గూడూరు రాబు గూడూరు వస్తారయ్య ఆలపాటి దుర్గా ప్రసాద్లను అరెస్ట్ చేసి ఆరండాల్పేట పోలీసులు నిందితుల నుంచి 9 లక్షల స్వాధీనం చేసుకున్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్ డిఎస్పీ కే సుప్రజ మాట్లాడారు. వచ్చేసి ఉల్లం ఆనంద్ కుమార్ ఈ ఆనంద్ కుమార్ అనే అతనికి తండ్రి వెంకటేశర్లు చనిపోతారు. ఈయన వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటాడనమాట. ఇక్కడే ఐదవ లేను అమరావతి రోడ్డు ఆంజనేయపేటలో ఉంటాడు. అయితే వీళ్ళకి తల్లిదండ్రులకి వీళ్ళు ఇద్దరు సంతానం. అన్న చిన్న ఉద్యోగం చేసుకుంటాడు హైదరాబాద్ లో. ఈ ఆనంద్ ఏమో బీటెక్ చదివేస్తున్నాడు. ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు. వీళ్ళ అమ్మమ్మ ఏమనుకుంటుందంటే ఇతనికి ఏదైనా ఉద్యోగం వస్తే బాగుంటుంది అన్న ఆశతో ఎదురు చూస్తుంటది. ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో గూడూరు రాము, తర్వాత గూడూరు మస్తానయ్య, ఆలపాటి దుర్గా ప్రసాద్. ఈ గూడూరు మస్తానయ్య అనే అతను 2009 లో బీటెక్ కంప్లీట్ చేసుకున్నాడు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో. అయితే అప్పటి తర్వాత కొన్ని రోజులు కాంట్రాక్ట్ వర్క్ చేస్తాడు సివిల్ ఇంజనీర్ గా. జమ్మూ అండ్ కాశ్మీర్ నాగపూర్ లో కొన్ని సివిల్ ఇంజనీర్ కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తాడు. తర్వాత ఆలపాటి కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఒక సంస్థని ఏర్పాటు చేస్తాడు మన హైదరాబాద్ లో. ఇతను ఏం చెప్తాడంటే అందరికీ కూడా అతనికి లావిష్ లైఫ్ అలవాటు పడిపోతాడు. అందరికి ఏం చెప్తాడంటే సబ్ కలెక్టర్ గా పనిచేస్తున్నాను నేను, భీమవరంలో పనిచేస్తున్నాను, నర్సాపురంలో పనిచేస్తున్నానని హైఫై గా మెయింటైన్ చేస్తూ నేను సబ్ కలెక్టర్ని. మా తమ్ముడు అంటే దుర్గా ప్రసాద్ అనే అతను ఇతనికి కజిన్. ఆ దుర్గా ప్రసాద్ ఏమో సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్నాడు అనని అలా బిల్డప్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఎవరైతే ఇట్లా ఉద్యోగాల కోసం రోజులు అకౌంట్లో వేస్తారు బ్యాంక్ అకౌంట్లో, తర్వాత సబ్సిక్వెంట్ గా ఇంకెప్పుడు అడుగుతున్నా కూడా వీళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం, ఉద్యోగం చూపించకపోవడంతో ఆమె వచ్చి మనకి కంప్లైంట్ చేస్తుంది వీళ్ళు రిప్లై సరిగ్గా ఇవ్వట్లేదని. దాని మీద మనం ఇమీడియట్ గా కేసు కట్టాం. కేసు కట్టేసి దర్యాప్తు చేసాం. దర్యాప్తులో భాగంగా ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి